నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వరుడి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయం హరినామ స్మరణతో మారుమ్రోగింది. కృష్ణా నదిలో కార్తీక స్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. రైతు బజార్ల పేరుతో కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు అధిక ధరలకు కూరగాయలను అమ్ముతున్నారు. నాణ్యత ధరలపై ప్రశ్నిస్తే హార్షగా మాట్లాడుతూ ఉండడంతో కొనుగోలుదారులు విస్తుపోతున్నారు. వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసింది. రైతులే తాము పండించిన కూరగాయలను నేరుగా ఇక్కడ అమ్ముకునే అవకాశం కల్పించింది. అయితే గుంటూరులోని అనేక ప్రాంతాల్లో రైతు బజార్ల పేరుతో కొంతమంది ప్రైవేట్ గా మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ బయట మార్కెట్ల కంటే ఎక్కువ ధరకు కూరగాయలను అమ్ముతున్నారు. ధరల నియంత్రణను ఏ అధికారి పట్టించుకోకపోవడంతో వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్కు అమ్ముకుంటున్నారు. నాణ్యత ధరలపై ప్రశ్నిస్తే నా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ప్రైవేట్ మార్కెట్లపై చర్యలు తీసుకుని కొనుగోలుదారులకు నాణ్యమైన తక్కువ ధరలకు కూరగాయలు అందేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వినియోగదారులకు తక్కువ ధరలకు ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితోటి రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది అమరావతి రైతు బజార్ అని ఇంకోటి ఇంకోటి పేర్లతోటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నివాసాల మధ్యన పెట్టుకోవటం ఇది ఒక వ్యాపారంలాగా తయారైపోయింది. అక్కడ కనుక చూస్తే ఎవరు కూడా రైతులు అందుట్లో ఉండట్లేదు. అందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చి అమ్ముకుంటున్న దళారులే ఉంటున్నారు. రేట్లు కూడా చూస్తే రైతు బజార్లో మార్కెట్ దగ్గర ఉన్న రేట్ల కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కొత్తిమీర కట్టే 50 రూపాయలు అమ్ముతుంది, మరి అదే కనుక రైతు బజార్లో అయితే 25 రూపాయలకే వస్తుంది. అందుకని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైతు బజార్లు, రైతు బజార్లకి ఉన్న అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా స్పందించి ఈ జేకేసి కాలేజ్ సెంటర్లో ప్రభుత్వం తరఫున రైతు బజార్ని ఏర్పాటు చేయాలని వినియోగదారు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పాతకుంటూరు ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా భూములకు మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ రేటు అధికంగా ఉండడంతో అల్లాడుతున్నామని పాతకుంటూరు రైతులు కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఆస్తులు ఉన్నా అభాగ్యులుగా రైతులు జీవిస్తున్నారని ఎడ్ల నాగమల్లేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు కొనేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ఉన్నామని ఆక్రోశం వెల్లబుచ్చారు. వెంటనే ప్రభుత్వం తమ భూములను రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించి ఆదుకోవాలని వేడుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తి కావస్తున్నా సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధ్వజమెత్తారు. తల్లికి వందనం, పేద ప్రజలకు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ వార్డన్లను నియమించాలని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ డిమాండ్ చేశారు. పెదనందిపాడు మండలంలోని
ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులపై వార్డెన్ దాడి చేశారని తెలిపారు. వెంటనే రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని కలెక్టర్ నాగలక్ష్మికి విరతి పత్రం అందజేశారు. ఒక రైతు ఆయనకి దాదాపు 10 ఎకరాలు ఉన్నాయి. ఆయనకి కావాల్సింది 25 లక్షల హాస్పిటల్ కడతానికి 25 లక్షలు కావాలా. ఆ 25 లక్షలు తీసుకోవడానికి ఒక ఎకరం తాకట్టు పెడతానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏంటంటే దానికి తాకట్టు రిజిస్ట్రేషన్ దాదాపుగా 15 లక్షల రూపాయలు తాకట్టు రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఉంది. మాకేంటంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ రేట్లకు దగ్గరగా ఉండే విధంగా తగ్గిస్తే ఏంటంటే అందరూ కూడా అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కానీ లేదా వాళ్ళ పిల్లలకి రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ చాలా ఇదిగా ఉంటుంది. సూపర్ సిక్స్ పథకాలని అమలు చేసి పేదలకి న్యాయం జరిగే పద్ధతిలో ఈ యొక్క మహాకూటమి అధికారంలోకి రాగానే మేము అమలు చేస్తామని వాగ్దానం చేసి ఉన్నారు. ఇప్పటికే 4 నెలలు పై అధికారం అయినప్పటికీ ఇప్పటి వరకు మరి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీరు ఎన్నికల ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో ఆ యొక్క వాగ్దానాలని అమలు చేసి పేదల యొక్క అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి అని ఈ రోజున వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే పూర్తి స్థాయిలో రెగ్యులర్ వార్డెన్స్ నియమించాలి, అలానే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. అలానే సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో 3 పైగా రెగ్యులర్ వార్డెన్స్ పనిచేస్తూ ఉన్నారు. తక్షణమే వారికి కూడా పూర్తి స్థాయిలో రెగ్యులర్ వార్డెన్స్గా నియమించాలి. అలానే ఈరోజు ఒకే 2 హాస్టల్స్కి ఒకే ఇన్ఛార్జ్గా ఉండటం వల్ల ఈరోజు విద్యార్థులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి దాడులు అరికట్టాలంటే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క హాస్టల్కి రెగ్యులర్ వార్డెన్స్ నియమించి విద్యార్థులందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి జిల్లా స్థాయి అధికారులు అలా కరెక్ట్గా కోరుతా ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని టీడీపీ మహిళా నేత మేరిగా విజయలక్ష్మి కోరారు. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారని, ఆయనకు గ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమన్న ఆమె నవంబర్ 6లోపు గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఓటర్కి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి చేయ విన్నపం ఏంటంటే తెలుగుదేశం పార్టీ విద్యావంతులు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేయడం జరుగుతుంది. మనకి నవంబర్ 6వ తారీఖు వరకు మాత్రమే ఈ ఓటర్గా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విఘ్నులైనటువంటి వారు, విద్యావంతులు కాబట్టి ప్రతి ఒక్కరూ 6వ తారీఖులోపు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని రిజిస్టర్ చేసుకున్నట్లయితే మనకి 2025లో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం ఆలపాటి రాజా గారిని గెలిపించుకోవటానికి మనకు ఒక అవకాశంగా భావించాలి. జనరల్ ఎలక్షన్కి మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక గ్రాడ్యుయేట్గా, ఒక విద్యావంతులుగా కూడా మనకిచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని నవంబర్ 6వ తారీఖు చివరి తేదీ కాబట్టి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని రిజిస్టర్ చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన్ని గెలిపించినట్లయితే గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి వారి యొక్క సమస్యలను గురించి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసులు, ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రాధా మాధవ రచరంజని ఆధ్వర్యంలో హిందూ కళాశాల ఏడీ హాల్లో నిన్న రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. తొలుత సుప్రసిద్ధ ఇంద్రజాలికుడు అలీ ఇంద్రజాల ప్రదర్శన చేశారు. అనంతరం శివశ్రీ నృత్య కళానికేతన్, శ్రీకాకుళం కళాకారులు కూచిపూడి, భరతనాట్యాలను ప్రదర్శించారు. గురు రఘుపాత్రుని శ్రీకాంత్ నృత్య దర్శకత్వంలో ప్రదర్శనలు జరిగాయి. రామా కౌండిన్య, నేహా అన్న, నేహా థామస్, గాయత్రి వర్షిత, అప్పం చందన కూచిపూడి నృత్యాలను నల్లాని చిద్విలాస భరతనాట్యం అభినందించారు. ఈ కార్యక్రమాలు గురు షేక్ ఖలీల్ నృత్య దర్శకత్వంలో ప్రదర్శించారు.
13వ నెల నెల వేనల కార్యక్రమం మన గుంటూరు ఏడి హాల్ హిందూ కాలేజీలో జరుగుతుంది। ఈ కార్యక్రమానికి అలీ గారు ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిషియన్, ఆయన మంచి మాయాజాల ప్రదర్శకుడు, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చేసారు ప్రోగ్రామ్ జరుగుతుంది। అలాగే శ్రీకాకుళం నుంచి శివనృత్య కళానికేతన్ గురుగారు శ్రీకాంత్, ఆయన ఆధ్వర్యంలో మంచి మంచి కూచిపూడి భరతనాట్యం అంశాలు జరిగింది। అట్లాగే మన వరంగల్ నుంచి కూడా చందన మరియు చిత్తులాస డాన్స్ భరతనాట్యం కూచిపూడి బాగా చేశారు, చాలా అద్భుతంగా జరిగింది। అలాగే ప్రతి నెల మొదటి ఆదివారం ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। గుంటూరు నగర ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వచ్చి విజయం ప్రదర్శిస్తారు। తాటి బెల్లం కాఫీ, చిరుధాన్యాలు, అల్పాహారం హోటల్ గుంటూరులో ప్రారంభించారు। బ్రాడీపేటలో తాటి బెల్లం కాఫీ, చిరుధాన్యాల అల్పాహారం హోటల్ను సినీ నటుడు సుమన్ ప్రారంభించారు। ప్రస్తుత సమాజంలో చిరుధాన్యాల వాడకం పెరిగిందని ఆయన తెలిపారు। షుగర్ ఉన్నవారికి తాటి బెల్లం కాఫీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు। అధిక బరువు, బీపీ, షుగర్ ఉన్నవారు చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే వారి ఆరోగ్యం కంట్రోల్లో ఉంటుందని పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకోలేరు కనుక ఈ హోటల్ను ఉపయోగించుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఈడే మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు। లేటెస్ట్ గా రీసెర్చ్ ఏంటంటే ఫుడ్ తీసుకుంటున్న ఫుడ్ లోనే కొన్ని ఫుడ్ తీసుకుంటే అది కూడా ఏంటంటే అది ఏదో ఫుడ్ తీసుకుంటే అది ఏదో ఆశ్రమంలో తీసుకుంటున్న ఫుడ్ లాగా లేకపోతే ఏదో మెడిసిన్ లాగా కాకుండా మనం జనరల్గా తీసుకుంటున్న ఫుడ్ టేస్ట్లోనే అది తీసుకురావడం అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్ బేస్ మిల్లెట్స్లో మిల్లెట్ దోశ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నామండి। ఈ మిల్లెట్ కాన్సెప్ట్ చాలా ఫేమస్ అయిపోయి ఈరోజు అక్కడ స్టూడెంట్స్, బిజినెస్ వాళ్ళు అందరికీ అంటే ఎవరికైతే ఎక్కువ ఈ టెన్షన్ తర్వాత హెల్త్ మీద కూడా ఎవరికైతే బాగా అంటే ఆ భయం ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు మిల్లెట్స్కి షిఫ్ట్ అయిపోయారు। అంటే కొందరు ఏంటంటే ఒకేసారి షిఫ్ట్ కాకుండా ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా కొందరేమో మధ్యాహ్న భోజనం మిల్లెట్ నైట్ కొంచెం ఇది అంటే కొంచెంగా ఆ పాత అలవాట్లు ఏదైతే ఉన్నాయో అంటే ఏదైతే మనకి బీపీ, షుగర్ ఇవన్నీ ఎక్కువ ఏదైతే ఇన్ఫ్యూజ్ చేస్తుందో దాన్ని తగ్గించుకొని దీన్ని తీసుకొస్తున్నారు। అలాగే ఇంట్లో కూడా ఏంటంటే చాలా మంది ఈ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు। ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా వివరాలు, మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।